आगे फिर वहाँ से निकल के हम लोग मंदिर में आए, मंदिर में अपन देख रहे थे बोलते, मंदिर में आने के बाद हम लोग यहाँ पर गाड़ी लगा के ठहरे। खैर वो वहाँ से वो रास्ते से 30 से 40 लोग आए, वो लोग बाइक पे और ऑटो पे थे, उनके पास इतने के हथियार थे। हम लोग यहाँ से बंडा पी के गाड़ी में हमारा और पीछे का ग्लास ब्लास्ट होते ही हम लोग निकल के मंदिर के अंदर आ गए। वहाँ देखो हम నువ్వు ఉండ ఇగో ఇగో ఉండ బండి ఎవరిదానా ఇది ఒక నిమిషం ఆవులను పట్టుకొని పోతుండే కొంతమంది కార్యకర్తలు ఇక్కడ ఆవులను ఎందుకు పట్టుకోబోతున్నారని ఆ బండికి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఇక్కడ కొంతమంది ముస్లిం సోదరులు వచ్చి ఎమ్మడబాడి వాళ్ళ కార్యకర్తలు కొట్టి ఇక్కడ ఉరుకొచ్చి గుళ్ళో కూడా వస్తే గుళ్ళో లోపలికొచ్చి ఇక్కడ తల్లారులు తీసుకొని వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున హిందువులను సోదరులు అందరు ఎమ్మడబాడి కొట్టడము, ఇక్కడ గుడిలో భజన చేస్తున్న ప్రతి ఒక్కరు ఇక్కడ భజన చేయకపోతే అక్కడ ఇక్కడ సంపుతుండి అలా ఇక్కడ అందరిని సంపుతుండే తల్వాన పట్టుకుని ఎంబడి పడుతుంటే ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, ఇక్కడ అసలు హైదరాబాద్ సేఫ్ ఉందా అని అడుగుతున్నాం. 15 మంది 20 మంది వచ్చి ఒక హిందూ టెంపుల్ లోకి వచ్చి ఈ కర్మఘాట్ టెంపుల్ అంటే పవిత్రమైన టెంపుల్ హనుమాన్ టెంపుల్ లో ఇంత పెద్ద ఎత్తున ముస్లింస్ వాళ్ళకి ఎక్కడికి ఈ ధైర్యం, ఎవరు చూసుకొని ఈ ధైర్యం అని అడుగుతున్నాం. ఇక్కడ హిందూ మనోభావాలు ఏం కావాలి, హిందువులు అంటే లెక్కలేదా, హిందువులు అంటే అసలు పట్టి పరిపి లేకుండా ఉందా, రాష్ట్రం ఏం జరుగుతుంది, వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళని ఎంబడ పట్టుకొచ్చి అరెస్ట్ చేయాలని, అది జరిగేంత వరకు ఇక్కడ హిందూ అందరు ఇక్కడ కూర్చుంటారని, అది జరిగేంత వరకు ఎవరు ఇక్కడికైనా కాదని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.